అఖిల భారత అంగన్వాడీ డే సందర్భంగా ఐసిడిఎస్ బలోపేతం చేయాలని రాష్ట్రంలో నూతన విద్యా విధానం తీసుకొచ్చి అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని పశ్చిమ గోదావరి జిల్లా నిడదవులు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. निपेदी तपे रूपये दुर्वे तप ओट सीट तप प्रजल विधानपर राष्ट्रा अभिवृद्धि आलोचने प्रभुत्म आड़क डी उद्योग अवटोर्ंग काटर अंगनवाडी आशा वीलू बंदी अंगनवाडी కోరికల దినముగా మరి యూనియన్ సిఐటి యూనియన్ తరపున నిరసన తెలియజేయడానికి సమిసిరుగడం ప్రాజెక్ట్ మరి దగ్గర మేమందరం కూడా టీచర్స్ రావడం జరిగింది. అయితే మా డిమాండ్స్ మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇళ్ళు ఇళ్ళ స్థలాలు కూడా మరి జీవో సేవల ప్రకారం మాకు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలాగే నూతన విద్యా విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది ప్రభుత్వము. ప్రాథమిక పాఠశాలల్లో అంగన్వాడీలను అందులో చేర్చాలని అక్కడ అమలు చేయాలని ప్రభుత్వం పెట్టిన మరి 172వ జీవోను కూడా రద్దు చేయాలని కోరుతున్నాము. అయితే ఇంకా మాకు ప్రభుత్వ ఉద్యోగంగా గుర్తించడమే కాకుండా మాకు ఇచ్చిన గౌరవ వేతనం కూడా చాలా తక్కువగా ఉంది. మాకు 21,000 జీతం ఇవ్వాలని కోరుతున్నాము. ముఖ్యంగా మరి బీమా పథకాలు కూడా అంగన్వాడీలకు వర్తించకుండా ప్రభుత్వం చేస్తుంది. మాకు బీమా పథకాలు సంక్షేమ పథకాలు అన్ని కూడా మాకు ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే కుటుంబములో అంగన్వాడీ టీచర్ కనుక చనిపోతే కరోనా వల్ల చనిపోతే 50 లక్షలు మరి మాకు బీమా సౌకర్యం కల్పించాలి. అలాగే ఒకరికి ఉద్యోగం కూడా ఇంట్లో ఇవ్వాలని మేము కోరుతున్నాము. అందరూ కూడా చాలా పేదవారుగా ఉన్నారు, ఎవరు గృహాలు నిర్మించుకోలేదు, జీతాలు చాలా వరకు తక్కువ. ఈ మధ్యలోనే మాకు 3 సంవత్సరముందు మాత్రమే మేము 10,000 చొప్పున తీసుకుంటున్నాము. అంతకు ముందు అంగన్వాడీలు ఎవరు కూడా ఏమీ సంపాదించుకోలేదు. కనుక మేము ఇవన్నీ డిమాండ్స్ పెట్టున్నాము. కనుక మాకు ప్రభుత్వము మా ఎడల మరి చాలా చిన్న చూపు చూస్తుంది. దానిని మరి ఆ చిన్న చూపు చూసి మాకు ఏది కూడా మీరు ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు కానీ మేము తీసుకునేది గౌరవ వేతనం అని తెలియజేస్తున్నాము. మరి నూతన విద్యా విధానాన్ని కూడా తొలగించి మమ్మల్ని మా అంగన్వాడీ సెంటర్ లోనే మేము మా ఉద్యోగాలు జరుపుకోవడానికి ప్రభుత్వం అంగీకరించాలని ఈ 172వ జీవోని ఉపసంహరించుకోవాలని కోరుతున్నాము. ఇంకా ఉన్న మా డిమాండ్స్ అన్ని కూడా మరి సిఐటి యూనియన్ తరపున మేము ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నాము.